జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ ప్రచారంలో భాగంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పన్న రోహింగ్యాల మీద పాస్పోర్ట్ వీజాలు లేకుండా అక్రమంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద చాలామంది మురిగినప్పుడు రోహింగ్యాలు ఎక్కడిది పాకిస్తాన్లు ఎక్కడిది బంగ్లాదేశ్లు ఎక్కడిది ఉగ్రవాదులు ఎక్కడిది ఇది వాస్తవం కాదు ఎన్నికలు గెలవడానికి ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి వాళ్ళ వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని చెప్పి చాలామంది మురిగినప్పుడు తను ట్విట్టర్ టిల్లి అంటూ ఉన్నాడు ఓవైసీ కుటుంబం ఓవైసీ ఇద్దరు ఓవైసీలు చేపట్టారు ఇవాళ తెలంగాణ సమాజం తెలుసుకోవాలి ఉగ్రవాదులను పాత వస్త్రాలు పట్టుకుంటే పట్టుబడిన ఉగ్రవాది ఓవైసీ హాస్పిటల్లో హెచ్ఓడిగా ఉన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్లో పట్టుబడితే టెర్రరిస్ట్ పట్టుబడితే వాళ్ళకు బెయిల్ ఇస్తా వాళ్ళ అరెస్టును వ్యతిరేకించి వాళ్ళకు బెయిల్ ఇస్తా వాళ్ళకు వాళ్ళ కోసం న్యాయపోరాటం చేస్తున్నటువంటి ఓవైసీ యొక్క వ్యాఖ్యలు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి గుర్తించాలి గమనించాలి ఇది పాత బస్తీ ఉగ్రవాదులకు అడ్డంగా మారిందా లేదా అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి గతంలో అనేక సంఘటనలు జరిగినాయి అంకిత్ శర్మ మీద మర్డర్ చేసిన 52 సార్లు పొడిచి పొడిచబడిన వ్యక్తి ఇక్కడ దొరికారు రాజస్థాన్లో ఒక ఆఫీసర్ మర్డర్ చేసిన వ్యక్తుల షెల్టర్ ప్లేస్ ఇక్కడనే ఐపీఎస్ ఆఫీసర్ మర్డర్ చేసిన వ్యక్తుల షెల్టర్ ప్లేస్ ఇక్కడనే పిఎఫ్ఐ లాంటి సంస్థలకు షెల్టర్ ప్లేస్ ఇక్కడనే ఐఎస్ఐ లాంటి సంస్థలకు షెల్టర్ ప్లేస్ ఇక్కడనే వీళ్ళందరికీ షెల్టర్ ఇచ్చేది ఎంఎం పార్టీ రాజకీయాల కోసమేమో ఎంఎం పార్టీ ఉగ్రవాద సంస్థలు వాడుకుంటున్నది ఓటు బ్యాంక్ కోసం ఉగ్రవాదుల మద్దతు ఎంఎం పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటున్నది ఎంఎం అనేటువంటి పార్టీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పార్టీ స్థావరిస్తున్న పార్టీ అని చెప్పి మరి రెండు పార్టీ తెలుసా తెలియదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే జరిగింది వీళ్ళకు ఈ దేశము దేశ భద్రత ముఖ్యం కాదు వీళ్ళకు హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రజల భద్రత ముఖ్యం కాదు రెండు పార్టీలకు మైనారిటీ సంతృప్తికర విధానంతో ఒక వర్గం ఓటు పొందాలి దాని ద్వారా అధికారం చలాయించాలి అధికారం కాపాడుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ప్రజల యొక్క ప్రాణాలు శాంతి భద్రతల విషయంలో ఈ రెండు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వాటి చిత్తశుద్ధి లేదు వాళ్ళ ఫక్తు రాజకీయాలే వాళ్ళకి కావాల్సింది ఇప్పటికే చాలా మంది ఉన్నారు నాకు తెలిసి చాలా మంది వీసా గడువు ముగిసినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పటికీ హైదరాబాద్ను స్థావరంగా ఉంచుకొని ఇవాళ ఇక్కడనే ఉంటున్న విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి గత రోహింగ్యాల గురించి వివాదం చేశారు రోహింగ్యాల యొక్క షెల్టర్ ప్లేస్ను ప్రారంభోత్సవం చేసిందే అప్పుడు డిప్యూటీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇప్పుడు హోమ్ మినిస్టర్ అప్పుడు డిప్యూటీ సీఎం రోహింగ్యాలు ఎక్కడ అని చెప్పి నా మీద విమర్శించారు రెండు రోజులకే సోషల్ మీడియాలో వచ్చింది డిప్యూటీ సీఎం అప్పుడు డిప్యూటీ సీఎం పోయి వాళ్ళకి స్థావర ప్రశ్న రిబ్బన్ కట్ చేసి వాళ్ళకి షాలువలు కప్పి వాళ్ళకి అన్ని సామాన్లు కొనిచ్చి పరుపులు పళ్ళ్యాలు స్టవ్లు ఇవి అన్ని మంచాలు ఇంచాలు అన్ని కొనిచ్చి వాళ్ళని ఇంటికి వచ్చి అల్లుళ్ళక ఆతిథ్యం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అభివృద్ధి చేసుకోవడానికి మన పాలన మనం కొనసాగించడానికి ప్రశాంతంగా బతకడానికి ఇవాళ హైదరాబాద్ ప్రజల ప్రాణాలన్నీ కూడా బాంబుల కింద ఉన్నాయి బాంబుల మీద ఉన్నాయి అవి ఎప్పుడు వెళ్తాయా ఏం చేస్తారా ఇప్పుడు ఏ ప్రమాదకర సంఘటన జరుగుతుందో ఇప్పుడు తెలియని పరిస్థితి ఇప్పుడు కూడా భాగ్యనగర ప్రజల ప్రాణాలు వీళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ హెచ్యూటీ సంస్థ ట్రైనింగ్ ఎడ శిక్షణ ఎడ ఇక్కడ వికారాబాద్లో అనంతగిరి గుట్టలల్లా డ్రోన్ ద్వారా శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డ్రోన్ ద్వారా ఇక్కడ పెండిళ్లకు కానీ అన్న ప్రోగ్రాంలకు డ్రోన్ కూడా పోలీస్ పర్మిషన్ ఏది రెవెన్యూ పర్మిషన్ ఏది ప్రభుత్వం పర్మిషన్ ఏది అని వాయిస్తారు పోలీసు వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్ సమీపంలో అనంతగిరి గుట్టల్లో శిక్షణ ఇస్తున్నారంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు లాస్ట్కు ఇక్కడ పోలీసులు హీరోలు ఇక్కడ పోలీసులు
నిజమైన హీరోలైన పోలీసులు ఇక్కడ డ్యూటీ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వమును ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి ఇలా మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ పోలీసుల సహకారంతోని ఈరోజు ఈ ఉగ్రవాదులను అరచేయడం జరిగింది ఇక్కడ గతంలో నిజామాబాద్ లో పిఎఫ్ఐ అధినేత అరచేశారు నిజామాబాద్ లో 16 మంది శిక్షణ ఇస్తుంటే దేని మీద ముఖ్యమంత్రి కనీస రివ్యూ పెట్టలే ఇక హోమ్ మినిస్టర్ అంటే ఓన్లీ పాత బస్కి హోమ్ మినిస్టర్ ఆయన ఇంతవరకు హోమ్ మినిస్టర్ రివ్యూ చేయడు ఇంత పెద్ద సంఘటన కనీస రివ్యూ లేదు అంటే హైదరాబాద్ ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఉంటే ఉండని పోతే పోనే అని చెప్పి అంత పెద్ద సంస్థ బట్ డేంజర్ సంస్థ ఉగ్రవాద సంబంధాల సంస్థ ఇతర దేశాలు నిధులుస్తున్నాయి కొత్త జిహాద్ స్టార్ట్ అయింది అంత లవ్ జిహాద్ జిహాద్ ఉండే లవ్ జిహాద్ ఉండే ఇప్పుడు హిందువులను కొంతమంది యువకులను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లిం మతంగా స్వీకరించే విధంగా ప్రలోభాలకు గురి చేసి వారనే ఉగ్రవాదిగా మార్చడం కొత్త జిహాద్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు అంటే హిందువులే కానీ అంటారు పూర్వంగా పాత బస్సులు అక్కడిక్కడ పట్టుబడి ఎవరు ఎవరికైనా సందర్శనలు కాబట్టి ఇప్పుడు కొత్త తరహా జిహాద్ స్టార్ట్ అయింది ఎందుకంటే హిందూ ధర్మాన్ని హిందువులు కూడా ఇట్లా అవమానాలకు గురియాలే హిందువులు కూడా ఉగ్రవాదులే అని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజంలో లోపట్టు తయారు చేయడానికే ఈ కొత్త తరహా జిహాద్ని ఈరోజు ఎంఎం పార్టీ సహకారంతో ఎంఎం పార్టీ సహకరిస్తున్నారండి హిందూ వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ వేదికగా ఈ జిహాదీ ఉగ్రవాదం ఉగ్రవాదం నిజంగా ప్రారంభించడం స్టార్ట్ కావడం అది మెయిన్ సెంటర్ భాగ్యనగర్ కావడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో కదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.